హైదరాబాద్ కొండాపూర్లో చిట్టీల పేరుతో మోసం జరిగింది. 8వ బెటాలియన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో తోటి ఉద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. దీనితో బాధితులు చిట్టీల నిర్వాహకుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉష కొంతకాలంగా చిట్టీలు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు స్థానికంగా ఉండడంతో తోటి ఉద్యోగులంతా వారిని నమ్మి పెద్ద మొత్తంలో చిట్టీలు వేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టీల మోసంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమిత్, చెప్పండి, చిట్టీల మోసంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సురేఖ, హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో ఇద్దరు ఏపీఎస్సీ కానిస్టేబుల్ తో పాటు అతని భార్య ఏపీఎస్సీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, అతని వైఫ్ ఉషా చిట్టీల పేరుతో సుమారు 1,50,00,000 రూపాయల వరకు జనాల కుర్చీలో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అంటే గత కొద్ది కాలంగా సొంత వాళ్ళ ఓన్ హౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడంతో చుట్టుపక్కల కాలనీ వాసులందరూ వీళ్ళని నమ్మి అంటే చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నతోనే చాలా మంది నమ్మి వాళ్ళ దగ్గర చిట్టీలు వేశారని చెప్పేసి బాధితులు వాపడం జరుగుతుంది. ప్రధానంగా బాధితులందరూ కూడా ఈ రోజు వాళ్ళ అంటే ఇంటి ముందు ఎవరైతే ఈ వెంకటేశ్వర్లు ఇంటి ఉందో ఇంటి ముందు అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ బాధితులు ఎవరైతే అంటే నిందితులు ఎవరైతే పారిపోయాడో వెంకటేశ్వర్లు ఇమీడియట్లీ ఆ పోలీసులు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. పోలీసు వృత్తిలో ఉంటూ తమకు మోసం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పోలీసు వృత్తిలో ఉన్న ప్లస్ దాంతోపాటు సొంత ఇల్లు కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమను మోసం చేయడని చెప్పేసి మేము నమ్మితే నట్టేట ముంచాడు అని చెప్పేసి బాధితులు ఆపడం జరుగుతుంది. వెంకటేశ్వర్లకు సంబంధించి ఇప్పటికే బాధ్యత చేస్తున్న ఫిర్యాదుతో పోలీసులు ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అతను ఎవరైతే ఎక్కడైతే అతని పరారీలో ఉన్నాడో అతని సెల్ ఫోన్ ట్రాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలిసింది. ఏదేమైనా సుమారు 1.5 కోటి వరకు కుర్చీల కోసం పోలీసులు ప్రస్తుతం ఒక 2 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సురేఖ, రైట్, థ్యాంక్ యూ అమిత్. నా పేరు జ్యోతి అండి. మేము ఉషా కుమార్ దగ్గర చిట్టీలు వేసామండి. 10 ఇయర్స్ నుంచి పరిచయం అండి. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచిగా చిట్టీలు వేస్తూ వచ్చాము. ఆయన కూడా వాళ్ళ హస్బెండ్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ అండి. ఇప్పుడు నమ్మకంగా ఉంటూ మాకు చాలా మోసం చేసింది. కానిస్టేబుల్ హనుమంతు భార్య ఫిర్యాదు ఇచ్చింది మాకు. గచ్చిబౌలి సీఐ గారికి ఫిర్యాదు చేశారు. బి వెంకటేశ్వరరావు మరియు అతని భార్య ఉషా కుమారి ఇద్దరు చిట్టీల పేరును నడుపుకుంటూ డబ్బులను వసూలు చేశారు. ఇవ్వకుండా పరారయ్యారని మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళని వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంతవరకు సుమారు 20 మంది దాకా ఫిర్యాదులు మా దగ్గరికి వచ్చారు. మామూలుగా చట్టపరంగా అతన్ని అతని మీద ఒక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్